అనగనగనంట ఒక ఊర్లో ఒక కొంగ ఉందంట. ఆ కొంగ ఒక పెద్ద సరస్సు దగ్గరికి వెళ్ళి ఆ సరస్సులో చేపలున్నాయేమో అని చూసిందంట. సరస్సు నిండా చాలా చేపలున్నాయంట. కొంగ తిందామని వెళ్ళేసరికి చేపలన్నీ కొంగను చూసి పారిపోతున్నాయంట. సో ఆ కొంగ ఒక పథకం వేసిందంట. ఆ పథకం ప్రకారం కొంగ ఆ సరస్సు దగ్గర నిల్చుని ఒక కాలు పైకి లేపి తపస్సు చేస్తున్నట్టుగా నటిస్తుందంట ఒంటికాలు పైన నిల్చుని. తర్వాత రోజు కూడా అదేవిధంగా వచ్చి అలానే ఒంటికాలు పైన నిల్చుని తపస్సు చేసిందంట. చేపలన్నీ చూసాయంట, ఏంటి మనము 2 రోజుల నుంచి కొంగను గమనిస్తూనే ఉన్నాము, ఈ కొంగ ఎట్లా తపస్సు చేస్తుంది, ఈ కొంగ మంచి కొంగ అనుకుంటాను అని చేపలన్నీ కొంగ దగ్గరికి వెళ్ళి, కొంగ కొంగ నువ్వు మమ్మల్ని తింటావేమో అని మేము భయపడుతున్నాము, కానీ నువ్వు 2 రోజుల నుంచి మమ్మల్ని తినట్లేదు సరి కదా, ఇదే సరస్సు ఒడ్డును కూర్చుని తపస్సు చేసుకుంటున్నావేంటి అని అడిగాయంట. దానికి కొంగ అవును చేపలు, అవును మిత్రులారా, నేను చేపలను తినే కొంగని కాదు, నేను ఒక ముని కొంగని, నేను తపస్సు చేసుకుంటాను తప్ప మిమ్మల్ని తినను, నన్ను చూసి భయపడకండి అని చెప్పిందంట. సరే అని రోజు కొంగలు చేపలు మాట్లాడుకుంటూ ఉన్నాయంట కొంగతో. అప్పుడు ఒకరోజు కొంగ ఆ చేపల దగ్గరకు వచ్చి, మిత్రులారా కొన్ని రోజుల్లో ఈ సరస్సులో ఉన్న నీరంతా ఎండిపోబోతుంది, మరి వేసవికాలం వస్తుంది కదా, ఈ సరస్సు అంతా ఎండిపోతే మీరందరూ చనిపోతారు కదా అని చెప్పిందంట. అప్పుడు చేపలకి చాలా భయం వేసి, మిత్రమా మరి మమ్మల్ని నువ్వే కాపాడాలి, ఏదైనా పథకం చెప్పవా అని అడిగాయంట. సరే అక్కడ ఆ కొండ అవతల చాలా పెద్ద సముద్రం ఉంది, దానిలోకి మిమ్మల్ని తీసుకెళ్తాను, ఆ సముద్రం ఎప్పుడూ ఎండిపోదు, మీరు అందులో చాలా సంతోషంగా జీవించవచ్చు అని చెప్పిందంట. చేపలన్నీ నమ్మేశాయంట. సరే సరే మమ్మల్ని అందులోకి ఎలా తీసుకెళ్తావు మరి అని అడిగాయంట. నేను ఒక్క చేపని ఒకేసారి తీసుకెళ్ళగలను కదా, అందుకని రోజుకు ఒక చేప చొప్పున తీసుకెళ్ళి సముద్రంలో వదిలేస్తాను, అలా అందరినీ తీసుకెళ్ళి సముద్రంలో వదిలేస్తాను అని చెప్పిందంట. కొంగ మాటల్ని పాపం చేపలన్నీ నమ్మేశాయంట. అలా రోజుకు ఒక చేపని కొండవతలకు తీసుకెళ్ళి తినేసి వస్తుందంట. సో ఈ విధంగా రోజు కొంగకి మంచి ఆహారం దొరుకుతుందంట కష్టపడకుండా. అలా కొన్ని రోజులకి ఆ సరస్సులో ఉన్న చేపలన్నీ అయిపోయాయంట. దానిలో ఒక్క పీత మాత్రం మిగిలిందంట. కొన్ని రోజుల తర్వాత ఆ పీత, అవును ఆ పీత కొంగ దగ్గరకు వచ్చి, అవును ఆ క్రాబ్ కొంగ దగ్గరికి వచ్చి, కొంగ కొంగ నేను ఒక్కదాన్నే మిగిలిపోయాను, నన్ను కూడా చేపలను తీసుకెళ్ళినట్టు ఆ బయట సముద్రంలోకి తీసుకెళ్ళవా ప్లీజ్ అని అడిగిందంట. అప్పుడు కొంగ సరే ఎందుకు తీసుకెళ్ళను అని, ఆహా నాకు పీత కూడా ఆహారంగా దొరకనుంది అని చాలా ఆనందపడిందంట. సరే అని ఆ కొంగ ఆ పీతని కూడా ఇలా ముక్కుతో పట్టుకుని తీసుకెళ్తుందంట. కొండావతలు ఎగురుతున్నప్పుడు పీత చూసిందంట, అక్కడ చేప ముళ్ళు పడున్నాయంట. ఓహో ఈ కొంగ చేపలకి మాయమాటలు చెప్పి ఇక్కడ తీసుకొచ్చి తినేస్తుందన్నమాట అని పీతకు అర్థమైందంట. ఆ పీత తెలివిగా, కొంగ కొంగ నేను నీ నోట్లోంచి జారిపోతున్నాను, కింద పడిపోతానేమో, నీ మెడ దగ్గర పట్టుకుంటానే అందంట. సరే అయితే పట్టుకో అందంట కొంగ, మెడ దగ్గర పట్టుకుందంట. ఇలా కిందకు దిగంగానే కొంగ పీత, నేను నిన్ను కాపాడడానికి తీసుకురాలేదు, నిన్ను చంపడానికి తీసుకొచ్చాను, దిగు అందంట. నాకు నీ కపటతనం అర్థమైంది కొంగ, అందుకే నేను మెడ దగ్గర పట్టుకున్నానని ఆ పీత డెక్కలతో కొంగని గట్టిగా నులిమి చంపేసిందంట. చంపేసి ఈదుకుంటూ పాక్కుంటూ వెళ్ళి సముద్రంలోకి వెళ్ళిపోయిందంట. సో ఒక్క నిమిషం, తెలివితేటలతో ఏదైనా సాధించవచ్చు.